మనసు పలికే ఒక్కళ్ళైనా మిస్ అవుతున్నారు అంటే ఆ ఫీల్ వేరుంటుంది. సరే, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారా? మంచి వీడియోస్ చేస్తాను. ఫుల్గా వీడియో చూసిన తర్వాతే సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్. కథ చెప్తాను ఏంటంటే, ఒకతను ఒక సన్యాసి ఒక ట్రైన్ వస్తుంది. అయితే ఈ సన్యాసి గుళ్ళో దేవుడికి దండం పెడుతున్నాడు అంటే దేవుడే కదా గొప్ప, అయితే నేను దేవుడిని పెళ్లి చేసుకుంటాను అంటుంది. ఈ తండ్రికి పెద్ద చిక్కొచ్చి పడింది. దేవుణ్ణి ఎలా పెళ్లి చేసుకుంటావు, అది విగ్రహం కదా అంటే ఆహా నేను దేవుణ్ణే పెళ్లి చేసుకుంటానంటుంది. ఇంతలో అక్కడ ఒక కుక్క వచ్చి కాలెత్తి ఈలోపు ఒక రాయి పట్టుకొచ్చి ఒక పిల్లాడు ఆ కుక్కను కొడతాడు. కుక్క ఏం చేస్తుంది, కీవన నరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే అమ్మో ఈ కుక్కని కూడా రాయి ఎత్తి కొట్టాడంటే ఆ పిల్లాడు గొప్పవాడు అయోమయంలో పడిపోతాడు. ఏం చేస్తాడు ఇలాంటి తిక్క పిల్లలు ఉంటే అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆ పిల్లాడిని అలా రాయి ఎత్తి కొట్టినందుకు ఒకతను వచ్చి చెంపు గట్టిగా పట్టుకొని, హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే పలికే బంగారం. లాస్ట్ వీక్ కథ మిస్ అయ్యా కదా, నాకు చాలామంది ఇన్స్టాలో డిఎం చేశారు, అక్క సోమవారం కదా ఇవాళ పలికే బంగారం కథ మిస్ అయ్యామని. థ్యాంక్ యూ. అట్లీస్ట్ ఒక్కళ్ళైనా మిస్ అవుతున్నారు అంటే ఆ ఫీల్ వేరుంటుంది. సరే, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారా? మంచి వీడియోస్ చేస్తాను. ఫుల్గా వీడియో చూసిన తర్వాతే సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ ఇక ఆలస్యం చేయకుండా ఇవాళ పలికే బంగారం కథ చెప్తాను. ఏంటంటే, ఒకతను ఒక సన్యాసి ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. అయితే ఆయన ఎదురుగా ఇంకో ప్రయాణికుడు ఉన్నాడు. ఈ సన్యాసి ఏమో భగవద్గీత చదువుతున్నారు. అయితే ఆయన చూసి, ఆయన నాస్తికుడు, దేవుణ్ణి నమ్మరు, ఎవరి నమ్మకాలు వాళ్ళు కదా, ఉన్నారు అని నమ్మే వాళ్ళ నమ్మకం ఎంత గొప్పదో లేరు అనుకునే వాళ్ళ నమ్మకం కూడా గొప్పదే అని అనుకోవాలి. అయితే సరే, ఆయన నాస్తికులు కాబట్టి ఈయన భగవద్గీత చదువుతుంటే చూసి, స్వామి దేవుడు ఉన్నాడా అని అన్నారు. ఈయనకి కాస్త నవ్వు వచ్చింది. అలా ఒక చిన్న నవ్వు నవ్వి మళ్ళీ ఆయన భగవద్గీత చదవడం మొదలుపెట్టారు. అయితే స్వామి దేవుడు ఉంటే, ఒకవేళ ఉన్నారు అని నమ్ముతున్నారు కదా, ఉంటే దేవుడి చిరునామా నాకు కాస్త చెప్తారా అని ఈయన అడిగారు. దానికి ఆ సన్యాసి భగవద్గీత మూసేసి ఆయన వంక చూసి ఒక చిన్న నవ్వు నవ్వి, సరేనండి మీకు నేను ఒక కథ చెప్తాను, దేవుడు ఉన్నాడో లేడో మీకే అర్థమవుతుందని చెప్పేసి ఒక కథ చెప్తారు. మీరు చూస్తూ ఉంటారా సినిమాలో ఫ్లాష్ బ్యాక్, ఆ ఫ్లాష్లో ఫ్లాష్ బ్యాక్ వచ్చే సందర్భాలు ఉంటాయి. ఇది కథ, ఆ కథలో ఇంకో కథ అనమాట. సరే, ఆ కథ ఏంటంటే, ఒక ఊర్లో ఒక తండ్రి కూతురు ఒక ఫ్యామిలీ ఉంది. ఆ కూతురికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అనుకుంటారు. అయితే ఆ తల్లిదండ్రులు ఈ అమ్మాయికి పెళ్లి చేయాలి అనుకుంటారు, పెళ్ళిడు వస్తుంది కాబట్టి. తెలిసిన వాళ్ళు ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి బాగుంటాడు చేసుకుంటావా అని తల్లిదండ్రులు ఈ అమ్మాయిని అడుగుతారు. ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే, ఆహా నేను అలా ఎలా చేసుకుంటాను, ఎవరిని పెడితే వాళ్ళని నేను చేసుకోను, నేను అందరికంటే గొప్పవాడిని చేసుకోవాలనుకుంటున్నాను, మీరు చెప్పండి నాన్నగారు అమ్మగారు అందరికంటే గొప్ప ఎవరు అని ఆ అమ్మాయి అడుగుతుంది. వాళ్ళు అంటారు, ఈ రాజ్యంలో అందరికంటే గొప్ప వ్యక్తి అంటే మరి రాజే కదా, అంటే నేను రాజుగారినే పెళ్లి చేసుకుంటాను అంటుంది అమ్మాయి. అలా ఎలా కుదురుతుంది, రాజు నువ్వు ఎలా పెళ్లి చేసుకోగలవు అంటే, ఆహా మరణం చేస్తుంది, మంకు పట్టు పడుతుంది, నేను రాజునే చేసుకుంటానని కూర్చుంటుంది. ఇక చేసేది లేక తండ్రి ఆ అమ్మాయిని రాజధానికి తీసుకెళ్తాడు. ఎదురుగా రాజుగారు వస్తూ ఉంటారు పల్లకీలో. ఇంతలో అక్కడ ఒక సన్యాసి కనిపించగానే రాజుగారు ఆ పల్లకీ దిగి ఆ సన్యాసికి దండం పెడతారు. దండం పెట్టేసరికి ఆ నమస్కరించడం చూసి అమ్మాయి ఏమనుకుంటుంది, అంత గొప్ప రాజుగారే వచ్చి సన్యాసికి దండం పెట్టాడే, అంటే రాజుగారి కంటే ఈ సన్యాసి గొప్ప, అయితే నేను సన్యాసిని చేసుకుంటాను అని ఈ అమ్మాయి అంటుంది. ఇక వెళ్ళి సన్యాసికి చెప్పబోతూ ఉంటుందన్నమాట, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అనే లోపల ఈ సన్యాసి ఏం చేస్తాడు, అక్కడ ఎదురుగా ఒక గుడి ఉంటుంది, ఆ గుళ్ళో గణపయ్య ఉంటాడు, ఆయనకి చేతులెత్తి దండం పెట్టడం చూస్తుంది. అయితే ఈ సన్యాసి గుళ్ళో దేవుడికి దండం పెడుతున్నాడంటే దేవుడే కదా గొప్ప, అయితే నేను దేవుణ్ణి పెళ్లి చేసుకుంటాను అంటుంది. ఈ తండ్రికి పెద్ద చిక్కొచ్చి పడింది. దేవుణ్ణి ఎలా పెళ్లి చేసుకుంటావు, అది విగ్రహం కదా అంటే ఆహా నేను దేవుణ్ణే పెళ్లి చేసుకుంటానంటుంది. ఇంతలో అక్కడ ఒక కుక్క వచ్చి కాలెత్తి విగ్రహం మీద అపవిత్రం చేస్తుంది. చేసేసరికి అయ్యో దేవుడి మీద కూడా వచ్చి అపవిత్రం చేసి వెళ్ళిందంటే ఈ కుక్క దేవుడి కంటే గొప్పది కదా, దేవుణ్ణే నిందించింది కదా, నేను కుక్కను చేసుకుంటానని కూర్చుంటుంది. ఇది ఎక్కడ తిక్క, సరే పక్కన ఆ కుక్కను
కొట్టానంటే తండ్రి తల పట్టుకొని కూర్చుంటాడు. ఈలోపు ఒక రాయి పట్టుకొచ్చి ఒక పిల్లాడు ఆ కుక్కను కొడతాడు. కుక్క ఏం చేస్తుంది, కీవన నరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే అమ్మో ఈ కుక్కని కూడా రాయెత్తి కొట్టాడంటే ఆ పిల్లాడు గొప్పవాడు, నేను ఆ పిల్లాడిని పెళ్లి చేసుకుంటానంటుంది. ఎంతిక్క కదా, అలాగే అనిపిస్తుంది. ఉండండి ఉండండి, బాగుంది ఉండండి. సో ఆ పిల్లాడిని చేసుకుంటా అనేసరికి తండ్రికి అవయ్య అయోమయంలో పడిపోతాడు. ఏం చేస్తాడు ఇలాంటి తిక్క పిల్లలు ఉంటే అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆ పిల్లాన్ని అలా రాయెత్తి కొట్టినందుకు ఒకతను వచ్చి చెవు గట్టిగా పట్టుకొని మందలించడం చూస్తుంది. ఓహో, ఈ పిల్లాన్ని చెవు మెలేసి మరీ మందలిస్తున్నాడంటే ఇతనే గొప్ప, కాబట్టి నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటాను అంటుంది. చివరికి చూస్తే ఎవరైతే దూర బంధువు ఉన్నాడో, ఎవరికైతే ఈ పిల్లనిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడో ఆ పిల్లాడు అతనే అన్నమాట. సో ఈ కథలో మీకేం తెలిసిందండి, మనము మన హృదయము ఆ ఊరైతే, ఆ పిల్ల ఉన్న ఊరైతే అందులో మన హృదయాంతరాల్లో మనం ఏదైతే అనుకుంటామో, ఏదైతే ఉందో అదే దేవుడు. మనం ఏం ఆలోచిస్తామో అదే దేవుడు. ఆ హృదయాంతరాల్లో ఏదుందో అదే దేవుడు. ఎందుకంటే అమ్మాయి ఏది చూసినా అది ఇదే కరెక్టు ఇదే కరెక్టు అనుకుంటూ వెళ్ళింది. మన హృదయంలో మనం ఏం ఆలోచిస్తామో, మంచికి చెడుకి తేడా ఎలా తెలుస్తుందో, మంచి చెడు ఎలా చేస్తామో అదే దేవుడు అని చెప్పి, అదే దేవుడి చిరునామా అంటే మన దేహమే మన హృదయమే దేవుడి చిరునామా అని ఆయన చెప్పకనే చెప్తారు. నిజం, చాలామందిని చూస్తూ ఉంటారు. కొంతమంది నాకు తెలిసిన స్నేహితుల్లోనే కొంతమందికి దేవుడు అంటే నమ్మకం లేదు, కానీ నేను వాళ్ళని గౌరవిస్తాను. నాకు విపరీతమైన నమ్మకం, నన్ను గౌరవించకపోతే మాత్రం అప్పుడు అంటాను మరి మిమ్మల్ని నేను ఎలా గౌరవిస్తున్నానో, మీరు నన్ను గౌరవించాలి కదా. నా నమ్మకం నాది, మీ నమ్మకం మీది. ఉన్నా లేకున్నా ప్రపంచాన్ని నడిపించే ఒక శక్తి ఉంది, ఆ శక్తితో పాటు నమ్మకం కూడా అంతే గొప్పది. నాకైతే కథ బాగా నచ్చింది. అన్నిటికంటే ఎవరు కనిపిస్తే వాళ్ళని చేసుకుంటాను చూడండి అమ్మాయి. అప్పుడు మాత్రం కథ చదువుతూ ఉంటేనే నాకు నవ్వు వచ్చింది. కానీ కథ రాసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎక్కడో ఫార్వర్డ్ అయ్యి వస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ, వచ్చినప్పుడు మాత్రం భగవంతుడు అవి నా దాకా తీసుకొచ్చాడంటే నేను నమ్ముతాను. కాబట్టి ఇలా మీకు చెప్పడానికి అనేది మాత్రం నేను నమ్ముతాను. మీరు నమ్మితే, ఒకవేళ మీకు కూడా ఏదైనా కథ ఉండి అది నేను చెప్తే బాగుండు అనిపిస్తే మాత్రం ప్రేమతో మీ ప్రణవే @gmail.com మెయిల్ చేయండి. మీ మాటగా ఆ కథని మరో నలుగురితో నేను ఖచ్చితంగా పంచుకుంటాను. మంచి అనేది ఇలా స్ప్రెడ్ అవుతూనే ఉండాలి. ఠాకూర్ సినిమా చూసారు కదా, ఆ సినిమాలో చిరంజీవి గారు అదే చెప్తారు కదా, మీకు తెలిసింది ఒక ముగ్గురికి చెప్పండి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు, అలా వెళ్ళిపోతూ ఉంటుందబ్బా. మంచి మొత్తం ప్రపంచం అంతా మంచిగా ఉంటే ఇంకెంత బాగుంటుంది చెప్పండి. అదనమాట, ఇప్పుడు మంచి ఎక్కువైందని మాత్రం నన్ను తిట్టుకోవద్దు. ఇప్పటికి నేను వెళ్తాను, మళ్ళీ వస్తాను నెక్స్ట్ సోమవారం మరో మంచి కథతో పలుకే బంగారంగా. ఈలోపు నేను చెప్పే మాటే మాత్రం, నేను చేసే వీడియోస్ చూస్తూ ఉన్నారా, నచ్చితే లైక్ కమెంట్ షేర్ అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే తెలిసిపోతుంది. ఇప్పటికి మాత్రం ఉంటాను. అర్థమైంది నాకు. చాలామంది ఒకవేళ అలా చెప్పకుండా పోతే అలా ఎలా అక్క, అలా ఎలా మర్చిపోయావు అని అడిగేవాళ్ళు ఉన్నారు. ఎస్, మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఎప్పుడూ కోరుకునే మాటే. ఒక మాట నేను ఈ మధ్య చెప్పడం మొదలు పెట్టాను, ఎందుకంటే చుట్టూ జరుగుతున్నవి చూసి చెప్తున్నాను కాబట్టి. ఎవరిని అనవసరంగా బాధ పెట్టకండి, ఎందుకంటే కర్మ అనేది ఊరికే ఉండదు, తిరిగి అది బూమరాంగ్ లాగా మనకే వచ్చి తగులుతూ ఉంటుంది. కాబట్టి ఎవరిని అనవసరంగా బాధ పెట్టకుండా ఎదుటి వాళ్ళ చిరునవ్వుకు మనకు కారణం అయితే ఆ సంతోషం నిజంగా చాలా అంటే చాలా చెప్పలేనంత ఆనందాన్ని ఇస్తుంది మనకి. మనం ఎదుటి వాళ్ళకి ఇస్తున్నాం అనుకుంటాం కానీ మనకే వస్తుంది. సరేనా, మరి ఇప్పటికి ఉంటాను, మళ్ళీ కలుస్తాను. ప్రేమతో మీ ప్రణతి.